పక్ న్యూస్. దోచుకోవడానికి కాదేది అనర్హం అన్నట్లు ఉంది పరిస్థితి. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోను మాఫియాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే మట్టి మైనింగ్ మాఫియాలు పాగాలు వేయగా ఇప్పుడు ఆయిల్ మాఫియా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు కార్యకలాపాలు సాగిస్తోంది. నాయకుడి నుంచి పోలీస్ వరకు అంతా మామూళ్ల మత్తులో జోగుతుండడంతో అడిగేవారే లేక దర్జాగా దందా సాగిస్తోంది ఆయిల్ మాఫియా. అది జాతీయ రహదారి. ఆయిల్ మాఫియాకు అడ్డదారి. ఇది తూర్పుగోదావరి నేషనల్ హైవే 16 పై పరిస్థితి. ప్రకృతి అందాలకు కొలువైన తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మాఫియాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే ఇసుక మట్టి మైనింగ్ మాఫియాలు జిల్లాలో రెచ్చిపోతుండగా ఇప్పుడు ఆయిల్ మాఫియా జిల్లాలో అరాచకాలు సాగిస్తోంది. జాతీయ రహదారి వెంబడి జగ్గంపేట నుంచి తుని వరకు ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేసి ఆయిల్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. జగ్గంపేట మండలం రామవరం, బురుగుపూడి, ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రతిపాడు, ధర్మవరం, కత్తిపూడి, బెండపూడిలతో పాటు జాతీయ రహదారి 16ను ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల రక్షణతో చీకటి వ్యాపారులు ఆయిల్ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. NH-16 పై రాత్రి సమయంలో ఆయిల్ దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఈ రహదారి అనుసంధానంగా ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదే ఆయిల్ మాఫియాకు అనుకూలంగా మారింది. ఇక్కడ నుంచి సమీపంలో ఉన్న క్వారీలు, ఫ్యాక్టరీలకు అక్రమంగా ఆయిల్ అమ్ముకుంటూ పెద్ద మొత్తంలో సంపాదించేస్తోంది మాఫియా. దీనికోసం టెక్నాలజీని కూడా వాడుకుంటోంది. అంతకుముందు డీజిల్ ట్యాంకర్ నుంచి పైపు ద్వారా టిన్లోకి ఆయిల్ తీసి పోసేవారు. ఇప్పుడు ఆయిల్ బంకులో మాదిరిగానే ట్యాంకర్లకు గన్ మీటర్ పెట్టి ఆయిల్ తోడేస్తున్నారు. మాఫియా పాయింట్స్ అన్ని హైవేను ఆనుకునే ఉంటాయి. ట్యాంకర్ ఎక్కడ పెట్టాలి, ఎవరొస్తారు, ఎంత తీస్తారు, ఇలా అంతా మాఫియా పక్కాగా నడిపించేస్తోంది. ఆయిల్ మాఫియా అనేటువంటిది ప్రతిపాడు నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లాగా నేషనల్ హైవే రోడ్లో తిరిగిపోతూ ఉన్నాయి. ఏంటి కారణం ఏంటి అన్నటికీ ఏలాసం పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి NH-5 అనుకుని ఉన్నటువంటి ఈ ఆయిల్ మాఫియా ఏదైతే ఉందో కోట్లాది రూపాయలు మాఫియా జరుగుతూ ఉంది. సీక్రెట్లో జరిగే వ్యాపారం వెలుగులో జరుగుతుంది ఓపెన్గా. దీనికి అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయా ఏంటి అర్థం కావటం లేదు. కానీ అధికారులు దీన్ని పర్సనల్గా ఇది అండర్ గ్రౌండ్లో వాళ్ళు సీక్రెట్గా నడిపిస్తున్నారనే అధికారుల మీద ఉంది. అలాగే పాలక వర్గం అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ నాయకుల మీద కూడా ఈ అపవాదులు పడతా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో లీటర్ డీజిల్ 95 రూపాయలు ఉండగా ఆయిల్ మాఫియా దుడ్డిదారిన 70 రూపాయలకే విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తోంది. ఎంతో కాలంగా ఆయిల్ దందా సాగుతున్నా పోలీసు శాఖతో పాటు సంబంధిత అధికారులు కిమ్మరడం లేదు. 13 సంవత్సరాలు నిజంగా కనపడలేదు. అంటే చాలా జెన్యున్ పర్సన్ తెలిసి అందరూ తెలుస్తుందండి. ఇది ఓపెన్ ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు ఫైల్ చేయకుండా లారీని అక్కడి నుంచి పంపించేశారు. దర్జాగా వచ్చిన మాఫియా డాన్ అక్కడి నుంచి లారీని తీసుకెళ్లిపోయాడు. వీళ్లపై చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు, సివిల్ సప్లై అధికారులపై ప్రజా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అండ ఉండబట్టే మాఫియా వ్యక్తులు ఇంత దర్జాగా తమ లారీలను తీసుకువెళ్లిపోతున్నారంటున్నారు. మాఫియా లీడర్ల దర్జా, కేసులు పెట్టకుండా కాకిలు తాచారం చేయడం చూస్తుంటే ప్రజాప్రతినిధులు, పోలీసులు అండదండలున్నట్లు కనిపిస్తోంది. ఎవరి మామూళ్లు వాళ్లకు నెల నెల అందేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్లే మాఫియాపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. పోలీసులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు దీని వెనుక ఉన్నారంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోతున్న ఆయిల్ మాఫియాపై వారికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు.
ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా తరహాలో ఇప్పుడు ఆయిల్ మాఫియా తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోతోంది. ప్రశాంతతకు మారుపేరుగా ఇన్నాళ్ళు తూర్పుగోదావరి జిల్లాను చెప్పుకున్నప్పటికీ ఇసుక మాఫియా అటు నాయకులు ఇటు పోలీసులు మామూళ్ళ మతలో జోగుతుండడమే ప్రధాన కారణంగా ఈ మాఫియా రెచ్చిపోవడానికి కారణంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్లో ఉన్నారు. అయ్యప్ప, ఈ మాఫియా ఇంతలా రెచ్చిపోవడానికి దేనిని ప్రధాన కారణంగా చూడొచ్చు? మరిస్మిత, తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాఫియాలకు అడ్డగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇసుక మాఫియా, మట్టి మాఫియా కొనసాగుతూ వస్తుంది. మరలా ఇప్పుడు చూసుకుంటే నేషనల్ హైవే 16 జాతీయ రహదారి వెంబడి పూర్తి స్థాయిలో ఆయిల్ మాఫియా ఎదేచ్గా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం, బూరుగుపూడి తదితర ప్రాంతాలతో పాటు ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి, ప్రతిపాడుతో పాటు అదేవిధంగా తుని నియోజకవర్గంలోని బెండపూడి, తుని రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎదేచ్గా ఆయిల్ మాఫియా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే దీనికి ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఎదచ్చిగా కొనసాగుతున్నప్పటికీ దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నిమ్మకం నిరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూలు అందరంతో ఎవరికి వారే పట్టించుకోనట్టు పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సాక్షాత్తు ఏదైతే దీనికి సంబంధించి జగ్గంపేట సంబంధించి కూడా జాతీయ రహదారి వెంబడి నుంచి చూసుకుంటే, జగ్గంపేట నుంచి తుని వరకు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో సుమారుగా 30 నుండి 35 చోట్ల ఒక ప్రత్యేక ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జాతీయ రహదారి పక్కనే పట్టబగులు అర్ధరాత్రి తేడా లేకుండా నిత్యం 3 పువ్వులు 6 కాయలుగా ఈ ఆయిల్ మాఫియా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా అధికార పార్టీ నేతల కనిసన్నల్లో కొనసాగుతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఫ్యూల్ సప్లై అధికారులు కూడా నిమ్మకం చేస్తున్నట్లు వ్యవహరించడంతో దీనిపై పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చోట నాయకుడి నుంచి పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల వరకు కూడా ఎవరికి వాళ్ళే మామూలు అందుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆయిల్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నేషనల్ హైవే 16 మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు, ఇప్పటికే పలు శాఖల అధికారులు కూడా ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఈ ఆయిల్ మాఫియా సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎక్కడా కూడా అధికారులు దాని వైపుగా కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. సాక్షాత్తు పోలీసు అధికారులు కూడా దీనిపై ఈ సరా మామూలుగా కొనసాగుతుంది ఈ మాఫియా అని చెప్పడం చాలా అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించి కేవలం అధికార పార్టీ నేతల అండదండలతో పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆశీస్సులతో ఈ మాఫియా కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆయిల్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించి దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు ఈ మాఫియాకు సహకరిస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పలువురు ఆ రాజకీయ నాయకులు కూడా దీనికి అండదండలు కనిపిస్తున్నారు, వారిపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉద్యమం చేసేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రజాసంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆ మాఫియాలకు అడ్డాగా మాత్రం తూర్పుగోదావరి జిల్లా మారిందని చెప్పడానికి నిదర్శనమే ఈ ఆయిల్ మాఫియా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు ఆ నెలకి సమపార్జన కొనసాగుతున్నప్పటికీ కేవలం ఎవరి జేబులకు సంబంధించి ఎవరి మామూలు వారికి అందేయడంతో ఎవరు కూడా దాని వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆయిల్ మాఫియాను పూర్తి స్థాయిలో నిరోధించాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. మధుశ్వేత. ఓకే అయ్యప్ప స్వామి, థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 5.